చేపల ఎగుమతిలో మన దేశం టాప్ లో ఉందన్నారు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల. ఆదివారం మెదక్ జిల్లా చేకుంటలో జరిగిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి మోదీ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు మత్స్యకారుల కోసం కేంద్రం 20,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. తెలంగాణ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణలో మత్స్యకారుల సంఖ్య 40 లక్షల వరకు ఉందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. 3,500 సంఘాలున్నాయని అన్నారు. మిడ్మానేరు మల్లన్నసాగర్లో పౌర సరఫరాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. దీంతో చేపలు పెరిగే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. కొట్లాడి హక్కులు సాధించుకోవాలని అన్నారు. ముదిరాజులు ఏకమైతే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందని అన్నారు ఈటెల. రాష్ట్ర ప్రభుత్వం నాసు రకమైన చేపలు పంపిణీ చేస్తుందని ఆరోపించారు.